అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ ఆర్జీవీ అనేవాడు నిన్న సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళాడటండి సెంట్రల్ జైలు బయట నుంచి ఆడు సెల్ఫీ తీసుకుని నేను జైలు బయట ఆయన జైలు లోపల అని చెప్పి చాలా ధైర్యంగా పోస్ట్ పెట్టాడటండి ఆడు పెడితే పెట్టాడు పగొడిగాడు కానీ సాక్షి మీడియా వాళ్ళు రాస్తూ బాబా ఆర్జీవీ అనేవాడు చాలా ర్యాగింగ్ చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని అని చాలా గొప్పగా రాసుకున్నారు అయితే నేను అంటాను భూమిలో ఉన్న సింహం దగ్గరికి వెళ్ళి ప్రతి ఎదవ ఫోటో దిగ్గలరా చిన్న పిల్లడు కూడా దిగ్గలడు భూమి నుంచి బయట ఉన్నప్పుడు ఆ సింహంతో ఫోటో దిగి పెడితే అబ్బా ఆర్జీవీ అనేవాడు తోపురా బాబు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎక్కడ ఉన్నారు అసలు నీలాంటి ఒక ఎదవ బయట ఉన్నాడనే విషయం కూడా ఆయన తెలియదు నువ్వు అక్కడి నుంచి ఫోటో పెడితే నువ్వు ధైర్యవంతుడు అయిపోతావరా రే రామ్ గోపాల్ వర్మ నేను తిట్టాను తిట్లు కూడా లేవురా అయితే ప్రజలకు తెలియజేయాలి ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు వీడు ఎంత పోటుగాడు ఎంత పనుడు అని వీడు గతంలో ఒకసారి జనసేన కార్యకర్తలకు సవాల్ ఇచ్చాడండి వార్నింగ్లు నూరంది కదా అని గైగున్నారు ఇస్తే ఎవడన్నా ఇస్తాడు నాకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చే వాళ్ళ గురించి కామెంట్ చేయడానికి నా దగ్గర టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడే ఉన్నా నా ఆఫీస్ అందరికీ తెలుసు గూగుల్ మ్యాప్లో కూడా కావాలని దొరుకుతుంది రమ్మనండి ఎవరినైనా చూద్దాం ఆ మాటని జనసేన సీరియస్ తీసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కేవలం 10 మంది వెళ్ళారండి 10 మంది ఆర్జీవీ ఆఫీస్కి వెళ్తే ఇటు పైన ఉన్న ఆఫీస్లో సోఫా కింద దూరేసాడట ఎంతసేపు అక్కడ కూర్చున్నా సరే బయటకు రమ్మంటే రాడు అంత పిరికి సన్నాసీడు ఈడు చంద్రబాబు నాయుడు గారి గురించి పోస్ట్ పెట్టి స్థాయికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారితోనే ఫోటో దిగినట్టు ఇక మరో సంఘటనలో జేడి చక్రవర్తి ఈ ఆర్జీవీ అనేవాడు ఎంత ధైర్యవంతుడు జేడి చక్రవర్తి గారు చెప్పారు వీళ్ళు ఒకసారి కారులో వెళ్తున్నారట ఎవరో సడన్ గా అటాక్ చేశారట ఓ 10 మంది గన్లు ఇచ్చుకుని దిగారట 10 మంది గన్లు అట్టుకుని దిగి రామ్ గోపాల్ వర్మ కోన అన్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు నిజంగా ధైర్యవంతుడైతే యాస్ నేనే అని చెప్పాలి కదా ఈ నోరు మూసేసి సీటు కిందకు దూరైపోతున్నాడట సీటు కిందకు దూరైపోతుంటే ఇదేంటి ఇంత పెరిగినాయాలు ఈడనుకుని పాపా జేడి చక్రవర్తి గారు మే రామ్ గోపాల్ వర్మ అన్నా నేనేం చెప్తే ఆయన కిందకు దిగమన్నారట కింద దిగమని అతను బెదిరిస్తూనే ఉన్నారట బెదిరిస్తున్నా సరే ఈ రామ్ గోపాల్ వర్మ కూడా అరే బాబు ఆయన కాదు నేను రా అని చెప్పడానికి బయట రాలేదంటీడు అంత ఎదవీడు అంటే ఈడు ప్రాణాల మీదకి వస్తే పక్కోడి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి గోడదుకు పారిపోయారు రకం ఎదవీడు ఈడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద సెల్ఫీ పెట్టేటండి చూడండి మరి ఎంత విడ్డూరంగా ఉందో అదే వీడియోలో చక్రవర్తి గారు అన్నారండి చివరికి అదొక ప్రాంక్ అని ఏదో సరదాగా వచ్చారని తెలిసిందట సరే అని ఇద్దరు కూర్చున్నారట ఇద్దరు కారులో కూర్చున్నాక అప్పుడు ఈ ఆర్జీవీ అనేవాడు అన్నాడట ఎందుకు నువ్వేమన్నా నా కోసం త్యాగం చేసిన అనుకున్నావా ఏం కాదు నువ్వు చెప్పబోతే నేనే చెప్పొద్దును ఈడేనండి రామ్ గోపాల్ వర్మ అని నిన్నే చూపిద్దును అన్నాడట ఒక్క సెకండ్ లేట్ అయితే నువ్వే నేనే చెప్పేవాడిని నువ్వు కిందకి దిగి అయాం రాము అని తొందరపడ్డావు అబ్బా నేను జేడి చక్రవర్తిలమ్మా ఇతని పేరు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేవాడిని కాబట్టి నేను షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంత ఎదవాడు అంత స్వార్థపరుడాడు 10 మంది వెళ్తే పారిపోయే ఎదవ ఈ రోజున జగన్ రెడ్డి గారు అండ చూసుకుని జగన్ రెడ్డి గారు అలాంటి కదా తన అన్నదండలన్నీ అందిస్తాడు అలాంటి వాడికి అలాంటి పనికి మాలినోడికి కుటుంబం అంటే లెక్కలేనోడికి భార్య పిల్లలు వదిలేసినోడికి పౌర్ణ సినిమాలు చూసే వాడికి కూతురు వయసు ఉన్న ఆడపిల్లల కాళ్ళు నాకే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కదా జగన్ రెడ్డి సపోర్ట్ ఇస్తాడు జగన్ అందుకు అలాంటి వాళ్ళే కదా నచ్చుతారు నిజాయితీగా ఉండే వాళ్ళు ఆయనకి నచ్చరు అలాంటి పనికి మాలిన చవట దద్దం ఈ ఆర్జీవీ గారు ఈడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద పోస్ట్ పెట్టి స్థాయి రే రామ్ గోపాల్ వర్మ రాజేష్ మహాసేన్ గారు నేను చెప్తున్నాను నీకు కలుద్దాం రబ్బాయి మనం ఒకసారి ఖచ్చితంగా 6 నెలలు అయిపోయినా ఎలక్షన్ అయిపోయాక అసలు నువ్వు ఎంత పోటుగాడువో నీ ధైర్య సాహసాలు ఏంటో ఒకసారి మళ్ళీ నేను ప్రజలకు పరిచయం చేస్తాను రా నేనే వస్తాను నీ దగ్గరికి ఉంటాను రబ్బాయి